హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గర్భవతుల గురించి వచ్చే కొన్ని డౌట్స్ ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. అందులో మొదటిగా వచ్చేది సీ సెక్షన్ గురించి. మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా తప్పదా? తల్లి ఎత్తు 135 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటి అనే విషయాలను ఈరోజు చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే అదే మహిళకు రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ అది సరికాదు. రెండోసారి నార్మల్ డెలివరీకి అవకాశం ఉందా అనే లేక సిజేరియనే అవసరమా అనే అంశం చాలా విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్నో నెలలో చేశారు వంటివి తెలుసుకోవాలి. ఎందుకు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్ళతో ఉందనుకుందాం, కానీ ఈసారి డెలివరీ టైంకి ఒకవేళ బిడ్డ తలకిందుల వైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ తప్పనిసరి కాకపోవచ్చు. మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి ఆ బిడ్డ ప్రసవం అయ్యే మార్గంలో సాఫీగా వెళ్ళే అవకాశం లేదని, తత్ఫలితంగా మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందని అంచనా ఉంటే మామూలు డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటికి వచ్చే ఆ దారి చాలా సన్నగా, అంటే కాంట్రాక్టెడ్ పెల్విస్ ఉంటే మాత్రం సిజేరియన్ తప్పదు. తల్లి ఎత్తు 135 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు ఆమె బిడ్డ బయటికి వచ్చే దారి అయిన పెల్విక్ బోని క్యావిటీ సన్నగా ఉంటే అవకాశాలు ఎక్కువ. అయితే ఇలాంటి వారిలో చాలాసార్లు సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీయాల్సి రావచ్చు. ఈ అంశాలను బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే, మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియన్ అవ్వాల్సిన అవసరం నియమం లేదు. మొదటిసారి గర్భధారణకు రెండోసారి గర్భధారణకు మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలే ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగిన దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు, కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్న ప్రెగ్నెన్సీ యొక్క డౌట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.